ఈరోజు ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్ ఏమైందో తెలుసుకుందాం. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్లో జీకేతో కలిసి అక్షర ఇంటికి వెళ్ళిన తులసి తన కొడుక్కి సరైన అమ్మాయి తనేనని అనుకుంటుంది. కానీ శృతిని ప్రేమ్ని కలపాలని నిర్ణయం తీసుకుంటుంది. అంతకంటే ముందు అసలు శృతి ఎందుకలా ప్రవర్తిస్తుందో కనుక్కోవాలని అనుకుంటుంది. ఇక దివ్య తన అన్న బాధను చూసి శృతితో మాట్లాడుతుంది. కానీ ఆమె మాత్రం పెళ్లి ఒప్పుకోదు. పురుషోత్తమ్ని పట్టుకొని ఇంటికి తీసుకొస్తుంది తులసి. ఆ సమయంలో తనను హేళన చేస్తూ మాట్లాడిన నందు, అనసూయ, లాస్యతో ఆమె గొడవకు దిగుతుంది. పురుషోత్తమ్ని ఇంటికి తీసుకొచ్చిన తులసి అతడితో నిజం చెప్పించే ప్రయత్నంలో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. తనపై నిందలు వేసిన వాళ్లకు నిజం తెలియాలని అనుకున్న తులసి అతన్ని ఈ పని ఎందుకు చేశామని అడుగుతుంది. అప్పుడు పురుషోత్తమ్ తులసి గారు ఆఫీస్ అవసరాల కోసం కొన్ని చెక్ సంతకాలు అవసరం ఉంచి ఇలా చేశాను, మీరు ఇచ్చారు కదా చెక్ సంతకాలు, వాటిని ఒకదాన్ని 3 లక్షలు డ్రా చేశాను, అందుకే అక్షర కంపెనీ వాళ్ళకు పంపించిన చెక్ బౌన్స్ అయింది, ఇదంతా నా వల్లే జరిగింది అని నిజం చెప్తాడు. దీంతో నందు, అనసూయ, లాస్యలు షాక్ అవుతారు. పురుషోత్తం నిజం చెప్పినా తులసి సంతృప్తి చెందదు. అసలు వీటితో ఈ పని ఎవరు చేయించారో కూడా కక్కిస్తాను అంటూ అతన్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు పురుషోత్తం లాస్య వైపు చూడగా ఆమె మాత్రం నా పేరు చెప్పకు, ఒకవేళ చెప్తే చంపేస్తాను అంటూ సైగల ద్వారా బెదిరిస్తుంది. ఇదంతా తులసి గమనిస్తూనే ఉంటుంది. ఇక పురుషోత్తం ఎవ్వరు చెప్పలేదమ్మా, అప్పుల పాలయ్యాను, అందుకే ఆ 3 లక్షలు వాడుకున్నాను అని చెప్తాడు. దీంతో లాస్య ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది తులసి. పురుషోత్తం తన పేరు చెప్పకపోవడంతో లాస్య సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో తులసి ఆమె దగ్గరికి వస్తుంది. ఏంటి లాస్య, వాడు నీ పేరు చెప్పలేదని సంతోషిస్తున్నావా? ఇప్పుడు తనను ఇక్కడికి తీసుకొచ్చింది నా సత్తా మీకు నిరూపించడానికే. ఇప్పుడు నీ ఫోన్లో వాడితే మాట్లాడిన లిస్టును చూపిస్తే నువ్వు అడ్డంగా దొరికిపోయేదానివి, కానీ నాకు అది అవసరం లేదు అంటుంది తులసి. అప్పుడు లాస్య దీనికే అంత సంతోషించకు అంటుంది. అప్పుడు అమ్మ మరోసారి నా ఫ్యాక్టరీ జోలికి వస్తే దీనికంటే పెద్ద షాక్ ఇస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. తన విషయంలో జరుగుతున్న పరిస్థితుల్లో విసిగిపోయిన శృతి ఇంట్లోంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. వచ్చి రావడమే ఏంటి శృతి, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె తీరం తెలియని ప్రయాణం నాది, ఈ ఇంట్లో పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, అయినా నీకు నచ్చినట్లు నువ్వు ఉంటే నాకు నచ్చినట్లు నేను చేయడం తప్పేముంది అని అంటుంది. అప్పుడు ప్రేమ్, నీకు నచ్చినట్లు ఉండు కానీ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పే హక్కు నీకెక్కడది అని ఆమెను ప్రశ్నిస్తాడు. ప్రేమ్ అన్న మాటలు శృతికి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు. అప్పుడు ఆమె హక్కుల గురించి మాట్లాడితే చాలా ఉంటుంది. ప్రేమ్, అయినా నా వల్ల మీ కుటుంబంలో ఇబ్బంది ఉండకూడదు, నీకోసం అంకుల్ ఆలోచిస్తే నువ్వు మాత్రం వాళ్ళను బాధ పెడుతున్నావు, పైగా నా గురించి అంటూ పరుగు తీస్తున్నాం, అందుకే అందరి దృష్టిలో నా వల్లే నువ్వు పెళ్లి చేసుకోవట్లేదని అందరు అనుకుంటున్నారు. నా గురించి నా గురించి ఆలోచించకుండా నన్ను నా పాటికి బతకని అంటూ శృతి ఎమోషనల్గా చెప్తుంది. శృతి అన్న మాటలకు ప్రేమ్ బాధగా ఉంటాడు. అనంతరం శృతితో నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను, ఇంకా ఇంట్లోకి వెళ్ళు అని అంటాడు ప్రేమ్. అయినా ఆమె వెనకపోవడంతో చేతులెత్తి మొక్కుతూ ప్రార్థిస్తాడు. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రేమ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూలిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ప్రేమ్ని ఓదార్చిన తులసి నేరుగా శృతి దగ్గరికి వెళ్తుంది. అంతలో ఆమె ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. తులసిని చూసిన వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటుంది, కానీ ముఖంలో ముఖం పెట్టి చూడలేకపోతుంది. ఆ సమయంలో తులసి, ఏంటి శృతి ఇలా ఉన్నావు, తప్పు చేశామన్న ఫీలింగ్ ఉంటేనే నేరుగా చూడలేం, నీకు అలాగే అనిపిస్తుందా అని అడుగుతుంది. అప్పుడు శృతి మరోసారి, ఒక్కోసారి తప్పు చేసినా దాని వెనుక ఉన్న కారణాలు చెప్పలేం ఆంటీ అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది ఏమవుతుందో.